కడప జిల్లా ప్రొద్దుటూరులోని నందు రమణ మహర్షి పాఠశాల విద్యార్థులకు ప్రపంచ మానవ హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించిన ప్రొద్దుటూరు ఎన్హెచ్ఆర్పి ఫోరం సభ్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్హెచ్ఆర్పి ఫోరం స్థానిక కొర్రపాడు రోడ్డు నందు ఉన్న శ్రీ రమణ మహర్షి ఎయిడెడ్ పాఠశాలలో ఎన్హెచ్ఆర్పి ఫోరం ప్రొద్దుటూరు నియోజకవర్గ సభ్యులు పాఠశాలలో 8, 9 పదవ తరగతులు చదివే విద్యార్థినులకు హ్యూమన్ రైట్స్ గురించి తెలియజేయడం జరిగింది. అలాగే పాఠశాల యందు వారికి ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సమస్యల గురించి రెడ్డి ప్రసన్న అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థినులు తెలిపిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని నేడు ఎన్హెచ్ఆర్పి ఫోరం తరపున ఎంఈఓ హెడ్ మాస్టర్ పాఠశాల అధ్యక్షులకు అక్కడి లోపాలు సమస్యల గురించి వివరించారు. నా పేరు నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్. ఎన్హెచ్ఆర్పి ఫోరం ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడం రెడ్డి ప్రసన్న గారు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా 8వ తేదీ ఇక్కడ శ్రీ రమణ మహర్షి ఎయిడెడ్ స్కూల్ కి ఎన్హెచ్ఆర్పి ఫోరం తరఫున మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడి వసతులు, విద్యార్థిని విద్యార్థులతో వాళ్ళ సమస్యల గురించి మేము అడగగా వివిధ రకాల సమస్యలపై వాళ్ళు మాట్లాడారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే జెన్యున్ అయిన సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇక్కడ మా కంటికి పడిన సమస్యలు అంటే మా కంటపడ్డ బాత్రూంలలో సరైన వసతులు లేకపోవడం కానీ, అపరిశుభ్రంగా ఉండటం కానీ, అదేవిధంగా కోడిగుడ్డు పరిణామం చాలా చిన్నదిగా ఉండటం, ఇటువంటివన్నీ మా దృష్టికి వచ్చాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకు తరగతి గదుల్లో సరైన సదుపాయాలు లేకపోవటం, ఏమి కనీసం ఫ్యాన్ కూడా కొన్ని క్లాస్ రూమ్స్లో లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, రవి ప్రకాష్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమైతే చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, వాళ్ళ దృష్టికి వచ్చిండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. మా దృష్టికి వచ్చిండేటివి మేమైతే కన్నా ఏమైతే ఉన్నాయో అవి వారికి రాతపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సదరు విద్యాసంస్థ ఏదైతే ఉందో, శ్రీ రమణ మహర్షి ఎయిడెడ్ స్కూల్ ఏదైతే ఉందో, ఇక్కడ జరిగిన కొన్ని లోపాలని హెడ్ మాస్టర్ గారు, గౌరవ అధ్యక్షులు సరిదిద్దుకుంటారని ఎన్హెచ్ఆర్పి ఫోరం ప్రొద్దుటూరు తరపు నుంచి కోరుకుంటున్నాం.